పవన్ కళ్యాణ్ సినిమాలో వెంకటేష్ ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు త్రివిక్రమ్. అసలు వెంకయ్య ఎంట్రీ ఎవ్వరు ఊహించలేదు. గోపాల గోపాల తర్వాత మళ్ళీ ఇంత త్వరగా ఈ కాంబో సెట్ అయిందంటే దానికి కారణం పవన్ కళ్యాణే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి పేర్లు తీసుకున్నారట. అయితే వాళ్ళని కాదని వెంకీ పేరు సూచించాడట పవన్. పవన్ చెబితే ఇక తిరిగేముంది. వెంటనే వెంకటేష్ రంగ ప్రవేశం చేసేశాడు. అప్పటి నుంచి ఈ సినిమాలో వెంకీ పాత్ర ఏమిటి, ఎంతసేపు ఉంటుంది అనే లెక్కలు మొదలైపోయాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకీ పవన్ కి మేనమావగా కనిపించబోతున్నారట. వెంకీ పాత్ర చిన్నదే అయినా ఈ కథకు చాలా కీలకమని దాదాపు 8 నిమిషాల పాటు తెరపై వెంకీ పాత్ర కనిపించబోతుందని తెలుస్తుంది. వెంకీ ఎప్పుడైతే వచ్చాడో ఈ పాత్రకు త్రివిక్రమ్ మరింత ప్రాధాన్యం ఇచ్చాడట. వెంకీ నోటి నుంచి పవర్ఫుల్ డైలాగులు వినిపిస్తాయని, పవన్ వెంకీ ఒకేసారి తెరపై కనిపిస్తారని వినికిడి. చూద్దాం ఇక ఈ సినిమాలో ఈ ఇద్దరు ఎలా రెచ్చిపోతారు.